భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం మండల పరిధిలోని నిర్మించడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన ఆశయాలను సాధించుకోవాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చనిపోయినా కానీ భారత రాజ్యాంగం ఎప్పటికీ బతికే ఉంటుందని పలువురు నేతలు కొనియాడారు। సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ భూమి పూజ జరిగింది। కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ముందుగా రాజ్యాంగం నిర్మాత పేదోడి తలరాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన విగ్రహం పెట్టాలని మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం। మా ఆలోచనకు మీరు అందరూ సహకరించినందుకు మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారి గురించి తెలియని వ్యక్తి అంటున్నారు। సొసైటీలో అందరూ చదువుకున్న వాళ్ళము, మహనీయుడు అంబేద్కర్ అంటే కొందరు వాడే అని అనుకుంటారు, కానీ కొందరు వాడు కాదు, అందరి వాడుగా మనందరం ఐక్యతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను। ఇప్పుడు జరుగుతున్న సంఘటన వల్ల జరుగుతున్న సొసైటీకి కారణం ఆయన రాసిన రాజ్యాంగ నిర్మాణం। ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం, ఇంత స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటే అంబేద్కర్ గారు పుణ్యం। ఆ మహనీయుని విగ్రహం పెట్టుకుందాం అనుకున్నందుకు మేము ఒక అదృష్టవంతులుగా భావిస్తున్నాం। మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎంపీటీసీ గోరెంట్ డిప్యూటీ వెంకన్న గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాం। సభ జరగబోయే కార్యక్రమంలో అందరం ఇబ్బంది కోసం వారు సహకరిస్తేనే ముందుకు పోతుంది తప్ప ముందుకు పోతున్నాను ఇంకోగానే అడుగుతున్నాను। మన మధ్యలో కోపంతో వస్తే అత్యంత ఆగిపోతుంది మాత్రం ఇంకా అప్రదిష్టపరుస్తుంది। దయచేసి నూతనంగా మనం ఏర్పాటు చేసుకున్నాం, నూతన మండలంలో వివిధ కార్యక్రమాలు అభివృద్ధిలో చేయబోతున్నాం। దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని మద్దతు అంబేద్కర్ గారి విగ్రహం అంతే చూపుతో చేస్తున్నాం। కాబట్టి గౌరవ సర్పంచులకు గౌరవ అందరిలో పార్టీలు అత్యంత చేస్తున్నాం। ఇలా పార్టీలు అంబేద్కర్ ఉత్సవ కార్యక్రమాలు కొనసాగిస్తే రాజకీయంగా మాకు ఉన్నటువంటి అవకాశాలు డొక్టర్ సర్పంచ్ గారిని, మండల